విద్యారంగ సమస్యల పరిష్కారంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మతో శివయాత్ర నిర్వహించారు. స్థానిక జగజ్జీవన్ రామ్ చౌక్ నుండి కలెక్టర్ చౌరస్తా వరకు ర్యాలీగా తరలివచ్చి ఆందోళన చేపట్టారు. దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయని, మన ఊరు మనబడి కింద పాఠశాలను ఎంపిక చేసిన పనులు మాత్రం చేపట్టడం లేదని ఏబీవీపీ నగర కార్యదర్శి కార్తీక్ అన్నారు. పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయడంలోనూ తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. వెంటనే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, విద్యారంగ అభివృద్ధికి దోహదపడాలన్నారు. లేని పక్షంలో భవిష్యత్తులో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో దాయం చేయగలిగింది. ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు ఎత్తుగా ఉండి ఈ యొక్క విద్యార్థి సమస్యలను పరిష్కరించకపోవడం చాలా సూచనీయ విషయం. ఏదైతే మొదటి వసతులు పాఠశాలలో లేకపోవడం, అదేవిధంగా పౌరతగతి పరీక్షాస్తున్నా ఇప్పటికీ కూడా పౌరతగతి స్కూళ్ళలో ఉపాధ్యాయులు లేకపోవడం అనేది చాలా సూచనీయ విషయం. అదేవిధంగా స్కాలర్షిప్లు ఇప్పటి వరకు విద్యార్థులకు రాకపోవడం కూడా చాలాసార్లు ప్రోగ్రామ్ చేసిన ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడం, ఫీజ్ రియంబర్స్మెంట్, అదేవిధంగా